కొబ్బరి మంట అల్టిమేట్ భయ్య బ్లాక్ బస్టర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక్క డైలాగ్ చెప్తాను చూడండి, కింద మీద తోపు మా సంపూర్ణ, కింద మీద ఊపు మా సంపూర్ణ తోపు అంతే. సూపర్గా చేసాడు ప్రతి సీను కూడా, ప్రతిది కూడా కామెడీతో పిచ్చెక్కించాడు జనాలకి. అసలు మామూలుగా అయితే ప్రతి సీన్ వచ్చింది భయ్య, ఇందులో ఈ సినిమా కొంచెం నవ్వనోడు అంటూ ఎవడో ఉండడు. ప్రతి ఒక్కరు నవ్వుతాడు, సినిమా హైలైట్. ప్రతి ఒక్కరు వచ్చింది, ప్రతి సీన్ కూడా కామెడీతో పిచ్చెక్కించాడు జనాలకి. అసలు మామూలుగా ఐమాక్స్ అంటే చాలా డీసెంట్గా మూవీ చూస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఈ మూవీకి అయితే కేకలు, విజిల్స్, అరుపులు మొత్తం అంతా స్క్రీన్ ముందుకి వెళ్ళి స్టఫ్ చేస్తున్నారు భయ్య. అంత దారుణంగా ఉంది మూవీ. అసలు ఒక స్టఫ్ ఫ్లోర్ మూమెంట్ వేశారు సంపు, హైలైట్ మూవీకి. ఒక ఇంటర్వెల్ ముందు ఒక డైలాగ్ చెప్పాడు, త్రీ మినిట్స్ డైలాగ్, అసలు సూపర్ అది. ఇంకా లాస్ట్లో అయితే సుమ్ముని ఎత్తడం అయితే గాల్లోకి, ఇంకా బాలయ్య బాబే అందరూ బాల ఎత్తడం చూసి అందరూ చైల్లో చేసిపోయారు భయ్య. అంత వాళ్ళు ఇప్పుడు ప్రతి సీన్ కూడా నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. కొబ్బరి మంట హైలైట్ భయ్య, జెన్యున్ చెప్తున్నాను. కొబ్బరి మంట కేక ప్రతి ఒక్కరు నచ్చుతుంది. సో ప్రతి ఒక్కరు వచ్చి చూడండి ఈ సినిమా. వచ్చి ప్రతి ఒక్కరు నవ్వుతారు భయ్య, ప్రతి సీన్ కూడా కామెడీతో కూడుకుంది. మొత్తం అంతా కూడా కామెడీతో చచ్చిపోతారు చాలా నవ్వుకి నవ్వుకి. సో సంపూర్ణేష్ బాబు గిజల్ ద బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు. మూవీ ఈజ్ ద హైలైట్, బ్లాక్ బస్టర్ రికార్డు బ్రేక్ చేస్తుంది కంపల్సరీ. సో జెన్యున్ చెప్తున్నాను, మూవీ అయితే సూపర్గా ఉంది, ఫ్యాబులస్. ప్రతి ఒక్కరు నచ్చుతుంది. అసలు ఎవరన్నా కూర్చోలేపోయి చైల్లోను, అందరూ అందరూ లేచిపోయారు చైల్లో నుంచి. మూడు క్యారెక్టర్లు సంపూర్ణేష్ బాబు, పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్ డైలాగ్ అయితే అసలు చెప్తా ఉంటే జనాలు కేకలు, విజిల్స్ భయంకరంగా. డైలాగ్ అంటే ప్రతి డైలాగ్ కేక హైలైట్. రైటర్ అయితే ప్రతి డైలాగ్ అంటే సూపర్ రాశాడు పోయి సినిమాలను. డైరెక్షన్స్ ఫలితం దక్కింది. బ్లాక్ బస్టర్ మీ కంపల్సరీ, ప్రతి ఒక్కరు నచ్చింది. నచ్చిందంటే ఎవరు ఉండరు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉంది మూవీలో. సో ప్రతి ఒక్కరు నచ్చింది మూవీ, హైలైట్ పీక్స్. సేమ్ అస్తా సేమే లేదు భయ్య, సేమ్ లేదు. సూపర్ ఉంది మూవీ, హైలైట్గా ఉంది, ప్రతి ఒక్కరు నచ్చుతుంది. సో సూపర్ మూవీ, థ్యాంక్ యూ. సూపర్ భయ్య సినిమా. అసలు సంపూర్ణయ్య బాబు గారు మాత్రం మామూలుగా లేదు, అసలు పిచ్చ కామెడీ భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు కామెడీ మామూలుగా లేదు అసలు సినిమాలో. ఈ సినిమాకి వస్తే ఎలాంటి మూడ్లో వచ్చినా మాత్రం అస్సలు నవ్వుకోకుండా మాత్రం ఉండలేరు భయ్య సినిమాలో. అసలు సినిమా సూపర్ అంటే దాదాపుగా 4 ఏళ్ళు సంపూర్ణయ్య బాబు గారు పడ్డ కష్టం ఈ సినిమాతో ప్రతిఫలం దక్కిందని చెప్పుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి డైలాగ్స్ కానీ, ఫైట్స్ కానీ, అసలు పిచ్చ కామెడీ. డైలాగ్స్ భయ్య దాదాపుగా 3 మినిట్స్ పైన ఉంటుంది భయ్య. ఇంతవరకు దాదాపు ఏ సినిమాలో చూడలేదు అలాంటి డైలాగ్, అది సూపర్ భయ్య అసలు సినిమాలో. అండ్ వచ్చేసి క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ సీను సమాధిలోంచి లేచి వచ్చి ఫైట్, అది సూపర్ భయ్య. అదొకటి చాలా బాగా నచ్చింది. సంపూర్ణయ్య బాబు గారి సినిమాలో వచ్చినటువంటి, ఈ మధ్యలో వచ్చినటువంటి సినిమాలో ఏ సినిమాలో ఇంతగా నవ్వుకోలేదు. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరు విజిల్స్ అండ్ నవ్వడం మాత్రం ఎవ్వరు ఆపుకోలేదు భయ్య. అసలు అది సూపర్ భయ్య. అసలు సంపూర్ణయ్య బాబు గారికి ఈ సినిమాతో మంచి బిగ్ హిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ సంపూర్ణయ్య బాబు గారి లెవెల్ ఖచ్చితంగా ఈ సినిమాతో పెరుగుతుంది అనుకుంటున్నాను. సూపర్ సినిమా. ఇలాంటి సినిమాలు ఇచ్చిన సంపూర్ణయ్య బాబు గారికి పెద్ద దండం భయ్య. ఇలాంటి సినిమాలు మీరు ఇంకెన్నో ఇవ్వాలి, జనాల్ని ఇలా నవ్వించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సంపూర్ణయ్య బాబు గారు. జై సంపూర్ణయ్య బాబు గారు. సూపర్ సినిమా. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ ఇచ్చిండు అన్న సంపు, వాళ్ళ కొడుకు నడుచుకుంటూ వస్తాడు, అది హైలైట్ మ్యూజిక్. ఇంకా ఒక సంపుతో చచ్చిపోతున్నామంటే ముగ్గురు సంపులు నవ్వలేక చచ్చిపోయినామన్న ముగ్గురు సంపులతో. అలా డాడీ వస్తాడు లాస్ట్, అబ్బాబాబా అలాగే పెద్దరాయుడు వస్తాడు, సమాధులకి వెళ్ళి మరీ లేస్తాడు. హృదయకాలం కనిపించేది, అంతకు మించి కనిపిస్తుంది అన్న సినిమాలో అన్న. అందరు చూడండి అన్న, సంపూర్ణేష్ బాబు మాత్రం ఫైరస్ ఎంకరేజ్ చేస్తాను అన్న సినిమాకి. ఈ సినిమా మాత్రం ఫైరస్ ఎంకరేజ్ చేయొద్దు. వస్తే థియేటర్లో వచ్చి చూసారని అవ్వండి, ఫైరసీలో వస్తా ఏముండదు అన్న. వచ్చు అస్సలు ఏము నవ్వు కూడా కనిపించదు అన్న. థియేటర్లో చూస్తేనే మీకు నవ్వు అనేది ఏందో తెలుస్తుంది, సంపన్న అంటే ఏందో తెలుస్తుంది మీకు. అంతే అన్న. కొబ్బరి మట్ట, ఏ కొబ్బరి మట్ట. ఇంకోటి ఇది హైలైట్ అసలు, ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటుంది, వాళ్ళ డాడీ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీలో నలుగురికి దాహం అయితే ఉంటుంది, వాన పడదు ఏం పడదు, దాహం అయితే ఉంటుంది. ఆ సీన్లో దాహం ఎట్లా తీరుస్తాడో థియేటర్కి వచ్చి చూడరు సినిమా మీరు. దానికి నవ్వకపోతే మాత్రం నా పేరు శేఖర్ అన్న, ఈయన ఉంటా ప్రతి శుక్రవారం ఈయన ఉంటా, ఆడికి వచ్చి చెప్పండి అన్న. సినిమా మాత్రం నవ్వుడే ఉంటుంది, ఏముండదు. సినిమా పెద్ద దండం, హైలైట్ సినిమా, మస్తు ఉంది. హ్యాట్స్ ఆఫ్ అన్న. నచ్చకపోతే మాత్రం కామెంట్లో కింద పెట్టండి అన్న. జై కొబ్బరి మట్ట, లవ్ యూ సంపూర్ణేష్ బాబు.
అన్న రెడీయా అన్న? సంపూర్ణ బాబు గారిని ఒక క్యారెక్టర్లో చూస్తేనే మనకు నవ్వాగదు, అలాంటిది మూడు క్యారెక్టర్లు, ఆండ్రాయిడ్, పాపరాయుడు, పెద్దరాయుడు, బా ఏం కామెడీ భయ్య అది, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్ లెంత్ కామెడీ భయ్య. నేనైతే చాలా ఎంజాయ్ చేసా ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు, డైరెక్టర్ రూపక్ గారికి, మ్యూజిక్ డైరెక్టరు కామరూమ్ భయ్యకి యాక్సెప్ అన్న. ఎందుకంటే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తా, మీరు ఇలాంటి కాంబినేషన్లో మళ్ళీ ఇంకో సినిమా తీయాలని నేను కోరుకుంటున్న భయ్య. సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి డైలాగ్స్ భయ్య, ఆ 3:17 మా ఇది ఐమాక్స్ అయినా మామూలు అర్పులు కాదు భయ్య. ఇందులో అయితే ఏదో మాస్ థియేటర్లో వచ్చినట్టుంది నాకైతే. చాలా బాగుందన్న, యాక్సెప్ అన్న, ఇంతమంది సినిమా మాకు ఇచ్చినందుకు యాక్సెప్ బ్రో. అంటే మొత్తం స్టోరీ మొత్తం డిఫరెంట్ చేసిండు, కానీ మూవీ బాగాలే, అస్సలు బాగాలే, చెప్పే చెప్పే చేసిండు, అంత చిల్లర చిల్లర చేసిండు. మామూలు మన ఊళ్ళో దీలే అంటే కొద్దిగా వెరైటీ ఉందా అనుకున్నా, కానీ రొటీన్ స్టోరీ చేసిండు బాగాలే. లక్ష్మీ అంటే సూపర్ ఉంది, యాక్టింగ్ మాత్రం సూపర్, లక్ష్మీ మేడం సూపర్ యాక్టింగ్ ఉంది, నాగార్జున యాక్టింగ్ చెప్తుంది సూపర్ ఉంటుంది. ఇంకా రకుల్ అంతా అంతలే, రకుల్ సినిమా ఎత్తేసినట్లే, వేస్ట్ రకుల్ వేస్ట్ పెట్టి వేస్టే, అంతగా ఏం లేదు, వేస్ట్ మూవీ భయ్య. కావాలని చెప్పాలంటే రేటింగ్ అంటే 1.5 కూడా వేస్ట్. మూవీ వెళ్ళడం కన్నా ఇంట్లో మంచిగా పండుగ వేసేసుకొని పండుకోవడమే వేలు. చెత్త మూవీ సాంగ్సా? ఏ సాంగ్స్ అంటే భయ్య, సాంగ్స్ అసలు సాంగ్సే లేవు మూవీలో. మూవీ మొత్తం ఎట్లా నడుస్తుందంటే ఏదో జీవితం రోడ్డు పైన ఎట్లా నడుస్తుంది అంటే అట్లా నడుస్తుంది జీవితం. జీవితం ఎట్లా నడుస్తుందో అట్లా నడుస్తుంది అంతే. అంతే సాంగ్స్ ఏం పెట్టలే, ఫైట్ ఒక ఫైట్, అది కూడా రకుల్ ఫైట్ ఫైట్ ఉంది. రకుల్ వచ్చి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కొడుతుంది, రకుల్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మోసం చేసింటారు, రకుల్తో కొట్టిస్తారు నాగార్జున, అంతే. ఫైట్ కూడా ఏమీ లే, అంటే ఎక్స్పెక్టేషన్ వేరు, సినిమా ఎక్స్పెక్టేషన్ అంతా వేరు, సినిమా వేరు, అంత మన్మధుల లేదు. గోల్డెన్ లెగ్ రకుల్, రకుల్ తీసేసి కొత్తగా మన అర్జున్ రెడ్డి హీరోయిన్ ఉందిగా దాని బిట్లా మంచిగా ఉండే ఈ అమ్మ రకుల్ అంటే రకుల్, రకుల్ అసలు వేస్ట్ భయ్య. ఈ దీంట్లో చెత్త యాక్టింగ్ ఎక్కడ లేదు, థ్యాంక్ యూ, అసలు వేస్ట్ మూవీ వేస్ట్. వాళ్ళు ఇట్లాగా అదంతా అటు వరస్ట్ అయిపోయింది అసలు నాగ ఏంటి. వన్ చాలా ఎంటర్టైన్మెంట్ మూవీ, ఇప్పటికీ వన్ అనే 15 తర్వాత కూడా రిమెంబర్ చేసుకుంటున్నాం. ఇది ఈ క్షణమే మర్చిపోతుంది సినిమాని, సినిమా చూసి వచ్చిన మరుక్షణమే సినిమాని మర్చిపోతాం. నథింగ్ యూ కెన్ క్యారీ ఎనీ మూమెంట్ ఎనీ రిమెంబరెన్స్, చాలా వరస్ట్. రకుల్ ప్రీత్ సింగ్ ఈజ్ ఓకే, కానీ ఏం రోల్ లేదు రకుల్ ప్రీత్ సింగ్, అంత ఏం చూడాల్సిన అవసరం ఏం లేదు అసలు. అది ఏం చేస్తుందో ప్రతి సీను ముందొచ్చేదంతా తెలిసిపోతుంది, సినిమా తెలిసిపోతుంది అంతా. అది కామెడీ ఉంటుంది, ఇక్కడ సీరియస్ చూపిస్తారు, అది వరస్ట్. మ్యూజిక్ 2 వరస్ట్, మన్మథుడు ఎంత మ్యూజిక్, ఇది అంత వరస్ట్ మ్యూజిక్, అంత వేస్ట్ మ్యూజిక్ తీసుకోకూడదు. మ్యూజిక్ ఏమేం బాగాలేదు, ఒక్క పాట క్యారీ కాదు, ఆర్ఆర్ కూడా వేస్ట్, ఏమేం బాగాలేదు సినిమాని. నాగార్జున ఫ్యాన్స్ నేను, కానీ ఇంత వరస్ట్ టాక్ చెప్పాల్సి వస్తుంది పరిస్థితి. ఇంకా చాలా నేర్చుకోవాలా అన్నా, చాలా నేర్చుకోవాలా. హైలైట్ సినిమా ఏం క్యారీ లేదండి అసలు, సినిమా క్యారీనే లేదు అసలు, చాలా డిసప్పాయింట్, చాలా చాలా డిసప్పాయింట్మెంట్. ఎంత ఊహించుకొని ఇట్లా వచ్చామో సినిమా చూసాం మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయింది. ఏం లేదు సినిమా, ఇంత కష్టాన్ని ఊహించలేదు అసలు. ఒక్క సాంగ్ లేదు, ఆర్ఆర్ లేదు, క్యారీ ఫార్వర్డ్ లేదు. ఈ సినిమా ఇప్పుడు చూసాం, ఇప్పుడే మర్చిపోతాం అసలు. ఏమండి సూపర్, ఆ వెన్నెల కిషోర్ కోసమే సినిమా తీశారేమో డౌట్ నాకు, టోటల్ వెన్నెల కిషోరే. కానీ ఏం చేస్తాం చెప్పు, అప్పటికే కాబట్టి అని ఆయన కోసం మనం ఏం సినిమా చూస్తాం చెప్పు. కానీ వేస్ట్ అది, వెన్నెల కిషోర్ని అంత అవేర్ చేయకూడదు. వెన్నెల కిషోర్ ముందు నాగార్జున వేస్ట్, అందరూ వేస్ట్ అయిపోయినారు. రకుల్ సింగ్ అంతా అంత ఓవర్ క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు వెన్నెల కిషోర్. సినిమా బాలే, అస్సలు బాలే సినిమా. ఇంకా మూవీ జస్ట్ అన్ యావరేజ్ మూవీ అండి ఇది. మీరు మన్మధుడు 1 అని కంపేర్ చేసి మన్మధుడు 2 అని పెట్టినారు, కానీ మన్మధుడికి దీనికి సంబంధం లేదు. ఇది యాక్చువల్లీ ఇది ఇంగ్లీష్ మూవీ యాక్చువల్లీ. ఇంటర్ టైటిల్స్ వచ్చినప్పుడే దర్శకత్వము స్క్రీన్ ప్లే దర్శకత్వం రావడం మొదలుపెట్టాడు. ఫస్ట్ హాఫ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండి, లైక్ వెన్నెలకేషన్ యాక్టింగ్ ఈజ్ టూ గుడ్, లైక్ వెన్నెలకేషన్ వాకింగ్ పర్ఫార్మెన్స్ కామెడీ అంటే అల్టిమేట్. బట్ ఐమ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్ వచ్చేవరకు చాలా సీన్స్ ల్యాగ్ అయిపోయింది, అంత ఇంట్రెస్టింగ్ అంటే ఫస్ట్ హాఫ్ ఉన్నంత థింగ్ సెకండ్ హాఫ్లో కనబడదు. అండ్ ఇంతకుముందు బ్రదర్ అన్న రొమాంటిక్ సీన్స్ మాత్రం
నాగేశ్వరం ఎత్తున్నారు కదా, విజయ్ పేరు కూడా మించిపోయినాడు భయ్య ఈజీలో మాత్రం. ఆ కిస్సింగ్ స్టైల్ కూడా ఇట్స్ అవసరం. వీటి వేసాను కావచ్చు, విజయ్ పేరు కూడా వేసాను అంటే అక్కడ మన కలెక్టరీ కనపడదు, మన ఫిల్మ్ స్టైల్ అనే కాదు. ఇద్దరు ఫార్నర్స్ కి ఈజీ ఇట్స్ టూ గుడ్ సాంగ్స్ అనేది నార్మల్. మూవీ జస్ట్ యావరేజ్ మూవీ అండి, ఫ్లాప్ కూడా అనలేము. ఇక్కడ ఎక్కడ డిఫాల్ట్ లేదు యాజ్ యూజువల్. కానీ మన్మధుడు టూ అని పెట్టకుండా వేరే పెట్టుకుంటే బాగుండే అనిపించింది. యాక్షన్ ఫిల్మ్స్ ఏం లేవు, జస్ట్ కూల్ మూవీ అండి అంతే. యాక్షన్ సీన్ ఉండే మేము ఉండే అంతే. సాంగ్స్ సాంగ్ అసలు ఏం లేదు మూవీ ఏం లేదు ఒక మాట చెప్పాలంటే. ఏంటంటే నాగార్జున కోసం చూడొచ్చు రావచ్చు అంటే. వెన్నెల కిషోర్ వెన్నెల కిషోర్ చేయబట్టే మూవీ అంతా కూర్చోగలం అంతా ఇంకేదా. థ్యాంక్ యూ ఆఫీసర్. నిజంగానే బాగాలేదు కానీ ఆఫీసర్ మనకి సినిమా వన్ టైం అంతా కూర్చోబెట్టగలిగింది. వర్మగారి మ్యాజిక్ నాగార్జున ఏదో ఎప్పుడు ఒక అభిమానిగా ఎప్పుడు కైపోతురా బాబు సినిమాని నేను అనుకున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత వరస్ట్గా ఉందో. ఇంకా సీరియస్గా ఆయన అభిమానికి ఒకటే చెప్తున్నాను సార్, నాగార్జున గారు మీరు సినిమాలు చెయ్యకపోయినా పర్లేదు, మీ అభిమానిగా మేము చెప్పుకొని బతుకుతాం. కానీ ఇలాంటి చెత్త సినిమాలతో మాత్రం రావద్దు సార్, చాలా బాధ వేస్తుంది ఇలాంటివి చూడడానికి. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.